మీలో ఉన్న ఈ సౌమ్యత, హాస్యం, వ్యంగ్యం అంటే ఇలాంటివే మీరు ఎంతోమంది గొప్ప వాళ్ళతో పనిచేశారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఎంతోమంది గొప్ప వాళ్ళు మీతో పనిచేశారు. అంతమందితో కలిసి చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి ఈగో క్లాషెస్ రాకుండా ఇవే మిమ్మల్ని అలాగా కాపాడాయి అని అంటారా మీరు? నా అదృష్టం నాకంటే చాలా సీనియర్స్ ఆర్టిస్టులతో పనిచేయడం. రంగారావు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, గుమ్మడి గారు, ఒక సావిత్రి, ఒక జానకి, ఒక కృష్ణకుమార్, ఇలా వీళ్ళందరూ మాకంటే సీనియర్సే కదా. భానుమతి గారు, వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉండేది. ఎక్కడ నేనెక్కడ, వీళ్ళెక్కడ. ఎప్పుడో అప్పుడు నాగేశ్వరరావు గారు అప్పట్లో వేసిన లైలా మధున లాంటి సినిమాలన్నీ ఎక్కడో నేలలో కూర్చుని చూసిన వాళ్ళం. అరే ఈ నాగేశ్వరరావు గారు ఎప్పుడైనా చూడగలమా అనుకునే రోజుల్లో అలాంటిది ఆయన పక్కనే వేషాలు వేయడం, ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడడం అనేది తలుచుకున్నప్పుడు చాలా ఒళ్ళు పులకరించేది. నిజంగా అంత అదృష్టం రా అని అనిపించేది. మనం ఈగో అనేది ఎప్పుడూ లేదు. నేను అంతకంటే గొప్పవాడిని కాదు, నేను ఎప్పుడు కాదు. పక్క ఆర్టిస్టులు నాగభూషణము లేకపోతే రంగారావు గారు ఏ భయపడతా చెప్పు, గట్టిగా చెప్పు అని రంగారావు గారు అంటే కూడా అలాంటి వాడు చెప్పడం మనకే ఇబ్బంది ఏముంది. ఇప్పుడు అయితే ఒక సినిమాలో రంగారావు గారిని ఒరే ఒరే అనాలి, ఆయన డాక్టర్ని ఒరే ఎరా రే చుట్ట కాల్చొద్దని చెప్తాడు. ఫస్ట్ సీన్లోనే ఎంటర్ అవుతూ ఎరా మళ్ళీ మొదలుంటా చుట్ట అని రంగారావు తిడతాడా ఏంటి బాబు ఎక్కడ రంగారావు ఎక్కడ నేను అని భయపడుతూ ఉంటే డైరెక్టరు సాంబశివరావు గారు చెప్పండి వెళ్ళి జబే లేదు నాయన ఏమంటాడు భయగా ఉందండి ఒరే అంటే ఇదేవడే ఒరే అంటున్నాడు నన్ను అని అన్నాడంటే నాకు పోయి ద్వేషం పోతుంది కదా అంటే ఏంటా ఏడు గొడుగుతున్నాడండి అంటే ఏంటండి వేషం ఏంటే భయపడతాడు ఫ్రీగా చేయి ఏంటన్నాడు ఫ్రీగా ఎలా చేస్తాను డబ్బులు ఇస్తున్నారండి వాళ్ళన్న అందుకని గొలుము నవ్వాడు నవ్వితే అమ్మాయి దారికి వచ్చాడనుకొని అప్పుడు ఒరే ఒరే అంటే చేయ అలాగే ఏదైనా ఒకటి అనుకోకుండా ఒక చిన్న చమత్కారం నోటి నుంచి వచ్చేస్తే అనేస్తాను నేను. దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని అప్రయోజనాలు ఉన్నాయి. ఒకసారి దెబ్బతింటాం, ఒకసారి దానివల్ల లాభాలు కూడా ఉంటాయి. అది అనుకోకుండా వచ్చేస్తుంది అలా అలా. ఆయన ఫ్రీగా చేయవే అంటే ఫ్రీగా ఎలాగండి డబ్బులు ఇస్తున్నారండి అన్న ఎవరో డబ్బులు ఇస్తున్నట్టయా అని ఆయన నవ్వారు. అలాగా అంటే వాళ్ళందరితో యాక్ట్ చేయడం నా అదృష్టం. అప్రయోజనాలు అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అండి? అలాగా సినిమాల్లో ఏమి అలా లేదు కానీ బయట కొన్ని అలాంటివి పెద్ద జోక అది అని అన్నవాళ్ళు కూడా కొందరు ఉంటారు. చమత్కరించినప్పుడు ఒకసారి చిన్న దాని తరదాగా అంటే ఒకసారి అది అది వ్యంగ్యాన్ని అవతలవాడు దాన్ని అర్థం చేసుకోలేకపోతే అలాంటిది వస్తుంది. అందుకని ఎవరు పడితే అక్కడ ఉపయోగించాం. ఎక్కడ ఎవరైతే వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారి దగ్గర ఎప్పుడు చమత్కారం చేయకూడదు. ఆయన ఎప్పుడు సీరియస్ కొట్టాడు. ఆయన సొంత సినిమాల్లో అసలు స్ట్రిక్ట్, ఎవరు మాట్లాడడానికి వీళ్ళే, షార్ట్ అంటే షార్ట్, డైలాగ్ అంటే డైలాగ్ తప్ప అసలు ఎవరు ఏం మాట్లాడడానికి వీళ్ళు నవ్వించడానికి మిగతా చోటు సరదాగా నవ్వుకుంటూ కాబట్లాడుతుంటే వేడకు వెళ్తా అక్కడ కుదరదు. ఎప్పుడైనా సాయమే అంటూనే ఉండేవాడు ఆయన, ఎవరు మాట్లాడు. అలాంటిది ఆయన ఏదైనా జోక్ చేస్తే మనం ఇంకో మాట అంటే పర్వాలే. అది చిన్న ఉదాహరణ చెప్తాను. కులగౌరవం అని ఒక సినిమా తీశారు ఆయన, అందులో సెకండ్ హీరోయిన్కి నేను ఫాదర్. ఆ మేడమెట్ల మించి దిగుతూ చుట్ట కాల్చుకుంటూ దిగుతూ డైలాగ్ చెప్పుకుంటూ రావాలి. సరే రిహార్సల్ సెట్ చేసాం, ఏ బ్రదర్ టేక్ చేద్దామా, టేక్ కాదు పెద్ద చుట్ట స్పెన్సర్ చుట్టాలని పెద్ద పొడువుగా ఉంటాయి, కాస్ట్లీ. ఆ రోజుల్లో అది 7 రూపాయలు ఒక చుట్ట. అలాంటి ఒక 6-7 చుట్టలు తెప్పించి పెట్టారు ఆయన. ఒకవేళ రీటేక్ వస్తే మళ్ళీ అవసరం అవుతుంది. ఆ చుట్ట అక్కడ వెలిగించుకుంటూ పగ వదులుతూ దిగుతూ రావాలి. నాకు కష్టమే, సరే యాక్టింగ్ కదా, దాన్నే ఉంది. సిగరెట్ కాల్చేవాడిని కానీ చుట్ట అది మరీ భయంకరంగా ఉంటుంది. బాగా పగ వదలాలా, పగ బాగా రావాలనేవారు. సరే ఫస్ట్ టేక్లో ఓకే అయిపోయింది. ఫస్ట్ టేక్ దిగిపోయాను, డైలాగ్ చెప్తే ఎందుకు వచ్చాను, ఓకే బాగుంది ఫస్ట్ క్లాస్ అన్నాడు. అన్న తర్వాత ఇంకా 5 చుట్లు ఉన్నాయి, ఇంకా 6 చుట్లు ఉన్నాయండి, కొండలో వారి అకౌంట్లో వేయండి అన్నాడు. అంటే 6 చుట్టల ఖరీదు నా అకౌంట్లో వేయండి అన్నాడు. అదే మీకోసం తెప్పించాను, అవి 6 టేకులు వస్తాయి అన్నగారు క్షమించండి. ఏం ఇప్పుడు 6-7 టేకుల వరకు మీరు ప్రిపేర్ అయిపోయారు కదా, 6-7 టేకుల్లో కాకుండా ఒక టేకులో నేను ఓకే చేసేసాను కదా,
అంచేత మరి ఆరేడు టేకులకి మీకు మిగిలిన ఫిల్ము ఇదంతా కలిపితే మీరే నాకు బాకీ పడతారు అని ఆయన అదే అలాంటి చోట ఎక్కడైనా మనం చమత్కారం చేస్తే పర్వాలేదు కానీ మనం ఏదైనా చమత్కారం చేస్తే ఆయన అసలు అవకాశం దొరకదు అక్కడ అదే అలాంటి చమత్కారాలు నాగేశ్వరరావు తెలియజేసినా ఇబ్బంది ఏమి ఉండదు ఓకే అవును ఆయన సరదాగా తీసుకుంటాడు ఆయన